చెప్పండి. అక్షయ్ గారు, గతంలో ఎవరికైతే భూములు కేటాయించారో వాళ్ళకి ఆ భూములు అక్కడి నుంచి వేరే దగ్గర పునరావాసం కల్పించి అక్కడ అది కూడా మరి ఎర్రమట్టి దెబ్బలకే కేటాయించాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సందీప్ గారు ఇందాక చెప్తున్నట్టుగా ఇది 6 నెలల నుంచి జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళకి ముందుగానే తెలుసు, ముందుగానే తెలిసినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవాలా? అధికారంలోకి రాగానే మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు మీరు తీసుకెళ్లి మీరు ఖచ్చితంగా చెప్పుండేది, ఇంత విధ్వంసం జరుగుండేది కాదు. అలాగే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు స్పందించే మనస్తత్వం, అటువంటి మనస్తత్వం కల్లా ఒక నాయకుడు, ఒక మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ 40-15 రోజుల్లో బాగా పనిచేసిన ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు మంత్రులు, ఒకటి లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పనితీరు బాగోలేదని చంద్రబాబు నాయుడు పేరు కూడా తీసుకోలేదు కదా. నేను కష్టపడుతున్నాను, ఢిల్లీకి వెళ్ళొస్తున్నాను, ఇదిగో నిధులు చేస్తున్నాను, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాను. సీఎం డిప్యూటీ సీఎం వేరు కదా, కష్టపడ్డారు. ఒక్క నిమిషం, సీఎం డిప్యూటీ సీఎం వేరు, డిప్యూటీ సీఎం ని మినిస్టర్స్ తో పాటు కట్టేస్తే ఇదేంటి మినిస్టర్ స్థాయి మా పవన్ కళ్యాణ్ ది అంటారు మీరే. లేదు ఈ విధంగా అంటేనేమో, ఏ విధంగా వర్ణించారు అంటారు. అసలు దీనికి దానికి సంబంధం ఏముంది టాపిక్ కి దానికి? లక్ష్మణరావు గారు ఏదో ఇష్యూ తర మీద తీసుకురావాలి తప్ప రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హోదా లేదు. లక్ష్మణరావు గారు ఇప్పుడు ఏది లేకుండా డిబేట్ క్లోజ్ అవ్వడానికి లేకుండా ఏదో ఒకటి అసలు అంశానికి, ఒక్క నిమిషం, డిబేట్ సంబంధించిన అంశమేనండి ఇది, డిబేట్ సంబంధించిన అంశం. ఇదే టీడీపీ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా ఉన్నారు, పంచకర్ల సందీప్ గారు స్పందిస్తా ఉన్నారు. అంటే నేనేమన్నా స్పందించే నాయకుడిని పక్కన పెట్టారు, స్పందించే నాయకుడిని, పనిచేసే నాయకుడిని పక్కన పెట్టారు. మరి ఏ ప్రతిఫలంతో మనోహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ గారి పేర్లు బయట పెట్టారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని శంకించినట్టే కదా. నేను దాని గురించి పాయింట్ తీసుకొచ్చా, ఎందుకంటే టీడీపీ నాయకులు చెప్పిందని తీసుకొచ్చా పాయింట్. ఇప్పుడే కాదు, గత నుంచి మీకు పవన్ కళ్యాణ్ అంటే మీ పార్టీ నాయకులకి, మీ పార్టీలో ఉన్నటువంటి అప్పటి మినిస్టర్స్ కూడా అభిమానం ఎక్కువ. సీఎం కావాలని చెప్పి పేరు నాయకులు స్వయంగా కోరుకున్నటువంటి పర్సన్స్. లక్ష్మణరావు గారు ఒక మాట, డిబేట్ లో అంశం కాదు కానీ చిన్నేశ్వరు రచించిన మిత్రలాభం మిత్రభేదం చదువుకున్నట్టున్నారు వారు, కనుక ఇప్పుడు మిత్ర భేదాలు ఉపయోగిస్తున్నారు లక్ష్మణరావు గారు. అంతే అంతే అంతే, ఉపయోగించారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా ఉన్నారు, ఇప్పుడు హెరిటేజ్ ఇప్పుడు ఇదే ఎర్రమట్టి దిబ్బల మీద ఆయన కదా స్పందించారు, ఆయన స్పందించడం వల్ల కదా ఇప్పుడు ఆగిందని పని చేయట్లేదని ఎందుకు చెప్తారు? మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రిని చూడకండి, మినిస్టర్ గాని ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనే పదానికి వాల్యూ లేదు, మీకు తెలుసా తెలియదు. అందుకే డిప్యూటీ సీఎం మనకి 5 గురు నేర్చుకున్నాం మనం గతంలో. ఒక నిమిషం, ఫైనల్ కామెంట్ ప్లీజ్ అనంత రష్మి గారు, మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నాం, త్వరితగతిన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడున్నటివైనా ఉన్న విధంగా భవిష్యత్ తరాలకి, మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఆ విధంగా ఏదైతే రక్షణ కావాలో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏమంటారు అనంత రష్మి గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్.